ఎఫ్ఎంఓ యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు రెండింటికీ కూడా రాష్ట్ర శాఖల అధ్యక్షులుగా ఇద్దరు మహిళా నాయకురాలు దూసుకుపోతున్నారు ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు ఇద్దరూ లోక్సభ ఎన్నికల వరిలో ఉన్నారు ఈ ఎన్నికల్లో తమ తమ పార్టీలకు మంచి విజయాలు తెచ్చిపెట్టడంతో పాటు వ్యక్తిగతంగా తాము గెలిచి ఎంపీలు కావాలన్నది వారి పంతంగా ఉంది ఇద్దరూ కూడా తమదైన శైలిలో వ్యూహాలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు ఏడాది క్రితం పురంధేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించింది బీజేపీ కొద్ది నెలల క్రితం షర్మిలకు ఏపీ చీఫ్ పోస్ట్ కట్టబెట్టింది కాంగ్రెస్ ఇద్దరు మంచి వక్తలే వ్యూహకర్తలే ఇద్దరు ముఖ్యమంత్రుల బిడ్డలే పురంధేశ్వరి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారాల బిడ్డ కాగా షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారాల పుత్రిక కావటం విశేషం ఇద్దరికీ వారి వారి తండ్రులతో మంచి అనుబంధాలున్నాయి ఇద్దరిలోనూ ఇంకో సారూప్యత కూడా ఉంది ఎన్టీఆర్ జీవించి ఉన్నంత కాలం పురంధేశ్వరి రాజకీయాల్లో అడుగు పెట్టలేదు షర్మిల కూడా అంతే పురంధేశ్వరిని రాజకీయాల్లో ప్రోత్సహించి కేంద్ర మంత్రిని చేసింది ఒక విధంగా షర్మిల తండ్రి వైఎస్ఆర్ఏ కావటం మరో విశేషం ఎన్టీఆర్ జీవించి ఉండగా ఆయన్ను గద్దె నుండి దింపిన వైస్రాయ్ ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడుతో ఆ తర్వాత చంద్రబాబుతో తేడా వచ్చింది అయితే ఆ తర్వాత కొంతకాలానికి వైఎస్ఆర్ పిలుపుతో ఆమె కాంగ్రెస్ లో అడుగు పెట్టి ఎంపీ అయ్యారు అంతేకాదు కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు అయితే బీజేపీలో చేరిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఆమె ఓటమి చెందారు రెండు వేల పద్నాలుగులో రాజంపేటలోనూ రెండు వేల పద్నాలుగులో విశాఖ ఎంపీ స్థానంలోనూ పోటీ చేసి ఓడిపోయారు వైఎస్ఆర్ మరణానంతరం ఏపీలో మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన తనయుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు ఆ సమయంలో కాంగ్రెస్ టీడీపీలు జగన్మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపారు ఆ సమయంలో తన సోదరుడి తరపున షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి సత్తా చాటారు అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత షర్మిలకు రాజకీయంగా ఎటువంటి పదవి దక్కకపోవడంతో ఆమె సొంతంగా పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ పేరిట తెలంగాణలో పార్టీ పెట్టారు అయితే ఎన్నికల ముందు దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆ తర్వాత ఏపీ చీఫ్ అయ్యారు ఒకప్పుడు తన తండ్రి ఆ తర్వాత తన సోదరుడు జగన్ తన బాబాయ్ వివేకానంద రెడ్డి లు ప్రాతినిధ్యం వహించిన కడప లోక్సభ నియోజకవర్గం నుండి ఆమె ఈసారి బరిలో ఉన్నారు అయితే ఆమె విజయం సాధించడం అంత తేలికేమీ కాదు ఎందుకంటే రాయలసీమలో అందులోనూ కడపలో జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల బలం ఉంది జనము జగన్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అయితే దాన్ని బ్రేక్ చేయాలని ఆమె పట్టుదలగా ఉన్నారు పురంధేశ్వరి పరాజయాల పరంపరకు బ్రేక్ ఇచ్చి ఈసారి ఖచ్చితంగా గెలిచి ఎంపీ అవ్వాలనుకుంటున్నారు కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తే తనకు మంత్రి పదవి ఖాయమని ఆమె భావిస్తున్నారు అందుకే టీడీపీ జనసేనతో పొత్తుకు ఆమె సానుకూలంగా వ్యవహరించారు మూడు పార్టీల కూటమి తరపున బరిలో ఉంటే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆమె అంచనా వేసుకుంటున్నారు పురంధేశ్వరి గెలిస్తే మూడోసారి ఎంపీ అవుతారు షర్మిల గెలిస్తే మొదటిసారి ఎంపీ అవుతారు ఈ ఇద్దరూ గెలిస్తే ఢిల్లీలో ఏపీ వాణిని చక్కగా వినిపిస్తారని రాజకీయ పరిశీలకులు పరిశీలకు